జిహెచ్ఎంసీ ఎన్నికల్లో జనసేన పోటీ చేయకుండా ప్రతి ఓటు కూడా బీజేపీకి వేయడానికి ప్రయత్నం వేయిస్తుంది అని ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ చేసినటువంటి ప్రకటన దాని మీద చాలాసార్లు మనం మాట్లాడుకున్నాం ఈ విధంగా వెనక్కు తగ్గడం సరికాదు ఒక అభిప్రాయం కలిగించిన తర్వాత ఇది విశ్వసనీయత దెబ్బతీస్తుంది అన్న విమర్శ సహజంగానే వచ్చింది ఆ తర్వాత తిరుపతి సీటు కోసం దీనికి ముడిపెట్టి ఒక రాజకీయ చర్చలు ఇవన్నీ కూడా జరిగినప్పుడు దాని మీద కూడా వ్యాఖ్యలు వచ్చాయి ఇవన్నీ కాకుండా నటుడు ప్రకాష్ రాజు అంటే బీజేపీ యొక్క అసహన రాజకీయాల మీద లేకపోతే మతతత్వ పోగడల మీద చాలా తీవ్రంగా స్పందిస్తూ ఉంటారు ఆయన గౌరీ లంకేష్ హత్య జరిగినప్పుడు ఆయన నిజానికి భారతదేశంలో ఉన్న నటుల్లో ప్రముఖ నటుల్లో ముందు భాగాన విమర్శల్లో బీజేపీని ధైర్యంగా విమర్శిస్తున్న వాడల్లో ప్రకాష్ రాజ్ ఒకరు అది ఏకీభవించేవాడు విభేదించేవాడు ఉండొచ్చు అది ఆయన హక్కు ఆయన పవన్ కళ్యాణ్ చర్య మీద ఒక ప్రకా ఒక వ్యాఖ్య చేశారు మొదట బీజేపీతో కలిసి వెళ్ళారు తర్వాత మళ్ళీ దూరమై బీజేపీనే అన్యాయం చేసిందని విమర్శించారు మళ్ళీ ఇప్పుడు బీజేపీకి దగ్గర అదే అన్ని అభివృద్ధి చేస్తుందంటున్నారు ఇదంతా రాజకీయ ముసరవెల్లిలాగా ఉంది వ్యవహారం అంటే ముసరవెల్లి రంగులు మారుస్తుంది అని ఆయన ఒక ఇంటర్వ్యూలో చెప్పారు ఇందులో వ్యక్తిగతమైన విమర్శ ఏం లేదు తప్పకుండా బీజేపీ విషయంలో పవన్ కళ్యాణ్ ఆ విధమైనటువంటి మొగ్గలు వేసిన మాట పూర్తిగా యథార్థం అలాగే జిహెచ్ఎంసి పోటీ విషయంలో కూడా మూడవది అసలు బీజేపీ జిహెచ్ఎంసి విషయంలో కూడా ఎంత వాళ్ళని ఎంత తేలిక పరిచింది బండి సంజయ్ని కలుసుకోబోతున్నట్టుగా హరిప్రసాద్ పేరుతో ఉత్తరం వస్తే అసలు సంబంధమే లేదు అని బండి సంజయ్ తేలిగ్గా మాట్లాడారు తర్వాత లక్ష్మణ్ కిషన్ రెడ్డి వెళ్ళేలాగో మాట్లాడి ఒప్పించినట్టున్నారు అంతే ఇప్పటివరకు కూడా బండి సంజయ్ కానీ వీళ్ళెవరు దాన్ని అధికారపూర్వకంగా గౌరవప్రదంగా ఇంతవరకు ప్రస్తావించింది లేదు పవన్ కళ్యాణ్ ఇక్కడ ప్రచారం చేస్తారా లేదా ఇవన్నిటి మీద రకరకాల కథలు నేను అన్నింటిలోకి పోవట్లేదు ధర్మపురి అరవింద్ ఇంకో ఎంపీ అయితే కనుక వాళ్ళే మద్దతు ఇస్తున్నారు మేమే అడగలేదు అని కూడా అన్నారు ఇవన్నీ అయిన తర్వాత ఇప్పుడు నాగబాబు ఒక సమాధానం ఇచ్చారు ప్రకాష్ రాజును తీవ్రంగా ఖండించారు ప్రకాష్ రాజు సుబ్రహ్మణ్య స్వామితో వాదనలో నెగ్గలేకపోయారు అది జరిగింది ఏం సుబ్రహ్మణ్య స్వామి అంటే ఎవరు ఉంటారు ఈ దేశంలో రాజకీయ కలహ భోజనుడు ఆయన ఆయన గొప్పగా కనిపిస్తే ఎవరి ఎవరి ఇష్టం వాడదనుకోండి ఆయనకు తగినంత పట్టు పరిజ్ఞానం మటుకు ఉంటాయి సుబ్రహ్మణ్య స్వామి కానీ లిటిగెంట్గా ఆయన ఎప్పుడూ నడుస్తూ ఉంటారు ఆయనతో పోటీలో ఓడిపోయి ఓడిపోయి ఉండొచ్చు పవన్ కళ్యాణ్ ఏమి సుబ్రహ్మణ్య స్వామి లాగా ప్రొఫెషనల్ పాలిటి సారీ ప్రకాష్ రాజ్ ఏమి సుబ్రహ్మణ్య స్వామి లాగా ప్రొఫెషనల్ పాలిటీషియన్ కాదు కాబట్టి ఉండొచ్చు కానీ నిర్మాతలు నట్లు వ్యక్తిగతంగా ప్రకాష్ రాజు మీద చాలా వ్యాఖ్యలు చేశారు బీజేపీ వాళ్ళ మీద ఎందుకు కోపం రాలేదు మరి వాళ్ళు ఇంత తక్కువ చేసి మాట్లాడుతున్నప్పుడు ఎందుకు కోప ఉంటే కొంచెం బాగుండేది ఇక మూడో విషయం వాళ్ళని మించిపోయి బీజేపీ జనసేన చాలా విజయాలు సాధిస్తాయి బీజేపీ వల్లనే దేశం బాగుపడుతుంది ఇవన్నీ కూడా చెప్తున్నారు బీజేపీ విధానాలపై తీవ్రమైన విమర్శలు ఉన్నాయి ఇప్పుడు బండి బండి సంజయ్ లాంటి వాళ్ళు సర్జికల్ స్ట్రైక్స్ అని ఉంటే వాటిని ఖండించగలిగిన పరిస్థితి జనసేనకు లేదు అది సరికాదని చెప్పగలిగిన పరిస్థితి జనసేనకు లేదు వాళ్ళ వాళ్ళ దేశం చాలా బాగుపడుతుందని నమ్మితే మీరు తప్పకుండా వాళ్ళతో పొత్తు పెట్టుకున్నారు దాని ఫలితాలు దాని ప్రయోజనం ఎలా ఉంటుందో భవిష్యత్ చెప్తుంది కానీ రాజకీయాల్లో ఉన్నాక విమర్శలు రాకుండా ఎలా ఉంటాయి ఆ వచ్చిన విమర్శలను రాజకీయ కోణంలో సమాధానం చెప్పాలి కానీ వ్యక్తిగతంగా దాడులు చేసేసి ప్రకాష్ రాజును చొలకనం చేసినట్టుగా మాట్లాడడం వల్ల ఉపయోగం లేదు అలాగే పొత్తులు పెట్టుకోవచ్చు సర్దుబాట్లు చేసుకోవచ్చు కానీ ఎవరితో ఉంటే అదే చాలా గొప్ప అదే సిద్ధాంతం మాది చెప్పడం వల్ల ఉపయోగం కూడా లేదు ఉదాహరణకు కమ్యూనిస్టులతో ఉన్నారు బీజేపీతో ఉన్నారు బీజేపీతో ఉన్నారు కమ్యూనిస్టులు ఎవరికి వచ్చారు మళ్ళీ బీజేపీ ఇది అంతా అయిన తర్వాత అప్పుడు ఇప్పుడు కూడా ఒకటే సిద్ధాంతం ఎలా కుదురుతుంది కమ్యూనిజం కమ్యూనలిజం ఒకటే అవుతాయా చాలా వైరుధ్యాలు ఉన్నాయి చ చ ఒక విధమైనటువంటి చంచలత్వం ఉంది అనిశ్చితి ఉంది జనసేన ఆ అపరిపక్వత ఉంది వాటిని సర్దుబాటు చేసుకోకుండా ఎవరు విమర్శిస్తే వాళ్ళ మీద విరుచుకుపడడం వల్ల ఉపయోగం లేదు ఒకవేళ పవన్ కళ్యాణ్ అభిమానులు ఎవరన్నా అంటే అనుకోవచ్చేది వీరాభిమానులు కానీ అన్నగా కాస్త మాట్లాడే శక్తి ఉన్న వ్యక్తిగా నాగబాబు కూడా ఒక ఒక సైడే అంటే ఇదివరకే ఆయన గాడ్ సైడ్ లాంటివన్నీ మాట్లాడారు అనుకోండి కానీ ఈ సమయంలో మాత్రం చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది తన రాజకీయాల ప్రకారం ప్రకాష్ రాజు విమర్శించారు రాజకీయంగా జవాబు చెప్పాలి వ్యక్తిగతమైనటువంటి వ్యాఖ్యలు ఎందుకు దాంట్లో మీ రాజకీయాలు మీవి ఆయన అభిప్రాయాలు ఆయన ఉండకూడదా ఇంకా వెంటనే దీనివల్ల ప్రకాష్ రాజు సినిమాలు లేవని నిర్ణయం ఇంకొక సోషల్ మీడియా పోస్ట్ ఇవన్నీ కూడా హాస్యాస్పదంగా ఉంటాయి జనసేన పవన్ కళ్యాణ్ మీద ఉన్న అభిమానం వాటిని ఎలా సద్వినియోగం చేసుకొని సత్ఫలితాలు సాధించడం అన్నది వాళ్ళకున్న సవాల్ తప్ప ప్రకాష్ రాజుకో మరొకరికో సంబంధించింది కాదు కదా గౌరవప్రదంగా లేదు జిహెచ్ఎంసీ విషయంలో జనసేన పట్ల జనసేన మొదట మార్చుకున్న తీరు బీజేపీ స్పందించిన తీరు గౌరవప్రదంగా లేదనేది స్పష్టమే ఒప్పుకోవచ్చు ఒప్పుకోపోవచ్చు